నమస్కారం. నిన్న సూరారం రామ్లీలా మైదానంలో జరిగినటువంటి ఒక చర్చా వేదికలో మరి జరగరానినటువంటి ఒక సంఘటన జరిగింది. దానికి నేను చింతిస్తూ ఉన్నాను. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు సరే ఎవరైనా సరే ఉందా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయాల్లో మనము ఎవరైనా సరే విమర్శించేటప్పుడు కానీ ఏదైనా సరే తప్పుని లేవతి చూపడం తప్పులేదు. మరి విపక్షంలో ఉన్న పార్టీలు ఎవరైనా సరే అధికార పార్టీలు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాన్ని అడగవచ్చు, ఎండగట్టవచ్చు. తప్పకుండా చేసిన తప్పులు ఉంటే దాన్ని చక్కదిద్దే ప్రయత్నం మరి బాధ్యత గల పదవులను ఎవరైనా చేస్తాం దాన్ని. అయితే విషయం ఇక్కడ మరి వ్యక్తిగతంగానే కాక మరి మా తండ్రి గారైనటువంటి స్వర్గస్థులైనటువంటి కేఎం పాండే గారి పైన కూడా మరి తీవ్ర పదజాలంతో మరి వారిపైన ఆరోపణలు చేయడం అనేది మరి బాధ కలిగింది. అది మరి వారు కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అందరూ కూడా తెలుసు, వారు ఇక్కడ సర్పంచ్గా మున్సిపల్ చైర్మన్గా ప్రజలకు అనేక సేవలు అందించి ప్రజల మన్ననలు పొంది అనేక మంది రాజకీయ నాయకుల్ని తీర్చిదిద్దినటువంటి ఘనత వారికి లభిస్తుంది. ఏ ఎవరినైనా తెలుస్తుంది. నిన్న విమర్శించినటువంటి ఎవరైతే మాజీ శాసనసభ్యుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుడు ఎవరైతే శ్రీశైలం గౌడ్ ఉన్నారో వారు కూడా ఈ విషయం తెలుసు. కాబట్టి వారు నన్నన్నా పర్లేదు, నన్ను ఒక అంటే డెరగటరీ రిమార్క్స్ నాపైన చేసినా పర్వాలేదు, కానీ మా తండ్రి గారి పైన చేయడం అనేది మాత్రం చాలా బాధ కలిగించింది. అందుకే నేను క్షణికావేశంలో మరి ఆ రకంగా మరి చేయాల్సి వచ్చింది. దానికి నిజంగా నేను చింతిస్తూ ఉన్నాను. కాకపోతే ఇది పునరావృతం కాకూడదు. ఏమంటే ఒక రాజకీయాలు ఉంటే తప్పకుండా రాజకీయాల్లో ఎదుర్కోవాలా, తప్పులు ఎత్తు చూపాటాలా, తప్పకుండా నిలయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజాక్షేత్రంలో ప్రజలు ఏ నిర్ణయిస్తే దానికి అందరూ కూడా కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో. కాబట్టి మా తండ్రి గారిని అనడం మాత్రం చాలా బాధ కలిగించింది. ఇది నాకే కాదు ఎవరిపైన కూడా సరే రాజకీయంగా వ్యక్తిగతంగా కానీ మరి కుటుంబ సభ్యులు కానీ ముఖ్యంగా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులని పైన ఆరోపణలు చేయడము, వారిపైన దుమ్మెత్తిపోయడము, వారిని మరి నిందించడం అనేది మంచి పద్ధతి కాదు, మన సాంప్రదాయం కూడా కాదని చెప్పి నేను మనవి చేసుకుంటాను.